దాంతో పాటు ఈ రోజు పోలీస్ నిజంగానే విఫలమైంది ఎక్కడ విఫలమైంది ఇట్లాంటి వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు డాక్టర్లు ఉండాలడ డాక్టర్లు ఉండాల ఆ సెంటర్ లో డాక్టర్ లేరు స్పెషలిస్ట్ డాక్టర్ కూడా పెట్టాల్సిన బాధ్యత ఉండే వారిపైన దాని తదుపరి చుట్టుపక్కల ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేకంగా ఉన్నాయి దాంట్లో తీసుకోవాల్సిన బాధ్యత మర్చిపోయిన చాలా దురదృష్టకరం ఇది ప్రభుత్వం తప్పకుండా బాధ్యత వహించాల్సిందే ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం ఎందుకంటే అందరికీ ఆరోగ్యం ఒక రీతిగా ఉండదు ఇలాంటి ప్రెజర్ టైమ్ లో ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి అదే పక్కన సూపర్ స్పెషాలిటీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు ఇమిడియట్ గా ఫస్ట్ ఎయిడ్ ఈ రోజు మనం కూడా ఈ కుటుంబానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది దాంతో పాటు ఈ రోజు ఎవరైతే యువకులు ఉన్నారో అందరూ కూడా మేము చెప్తా ఉన్నాం నేను ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పిన రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మొన్న కూడా కరీంనగర్ లా ఒక అమ్మాయి కాలు ఇరిగింది 200 మీటర్లు పోయినప్పుడు డాక్టర్ ఇమీడియట్ గా అవైలబుల్ లేకుండే దాని తదుపరి తెలిసిన తర్వాత మనం హాస్పిటల్లో జాయిన్ చేపించాం ఎందుకంటున్నామంటే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకుండా ఓన్లీ రిక్రూట్మెంట్ చేద్దాం యువకులను మభ్య పెడతామనే కార్యక్రమం కాకుండా మీరు అడుగుతా ఉన్నప్పుడు ఎక్స్గ్రేషియా కానీ ప్రభుత్వం బాధ్యత వహించి కుటుంబాన్ని ఆదుకునే విధంగా 50 లక్షల రూపాయలు మీరు అడుగుతా ఉన్నారు ఎక్స్గ్రేషియా డిమాండ్ చేద్దాం నేను కూడా తప్పన మీ తరఫున డిమాండ్ చేద్దాం అతి త్వరలో కూడా నేను డీజీపీని కలుసుకునే అపాయింట్మెంట్ తీసుకొని ప్రయత్నం చేసి ఎక్స్రే ఖచ్చితంగా మాట్లాడతాను.